ఈరోజు వీడియోలో నర్సరీ నుంచి తీసుకొచ్చిన గులాబీ మొక్కను ఎలా నాటుకోవాలో చూపిస్తాను. హాయ్ అండి, నా పేరు నాగలక్ష్మి. వెల్కమ్ టు పెరట్లో ప్రాక్టీస్. ఈ మొక్క నాటడానికి నేను ఏమి ఎరువులు వాడానో, ఎరువులు ఎందులో తయారు చేస్తున్నానో అనేది కూడా చూపిస్తానండి. ఇదంతా కూడా మామిడి చెట్టు నుంచి రాలిన మామిడి ఆకులు అండ్ వాడేసిన మామిడి టెంకలు కూడా చూడండి. ఇది టెంక మొలుస్తుంది కూడా, విత్తనం మొలుస్తుంది. ఇవన్నీ కూడా ఇందులో వాషింగ్ మిషన్లో వేశానండి. ఇది పాత వాషింగ్ మిషన్, పాడైపోయింది. దీంట్లో నేను తయారు చేస్తూ ఉంటాను. చూడండి, ఇది ఆల్రెడీ తయారైందన్నమాట. చూడండి, ఇందులో ఎర్రమట్టి కలిపాను. లీఫ్ ఓన్లీ లీఫ్ కంపోస్ట్, మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. చూడండి ఎంత గుల్ల గుల్లగా తయారైందో. అందులోనేమో ఆ డబ్బాలోనేమో కిచెన్ వేస్ట్ వేసి ఈ మట్టి పోసి దాంట్లో అలా పెట్టేశాను అనమాట. అది తడవకుండా, బయట వర్షాలు బాగా పడుతున్నాయి కదా, తడవకుండా అందులో పెట్టేశాను. అది 15 డేస్కి అది కూడా ఎరువుగా మారిపోతుంది. ఇదంతా కూడా చూడండి అడుగున ఎంత బాగా లీఫ్ కంపోస్ట్ అయితే తయారైందో. నా తీస్తూ ఉంటే అట్లాగా ఎర్రమట్టి కాస్త నల్లగా తయారైపోయింది. చూడండి అట్లా కలుపుతూ నేను నిండా చేశాను. ఈ మొక్కలకి వాడుకుంటూ ఉంటాను, ఎప్పుడు మొక్క నాటినా కానీ లేదంటే సాయిల్ మిక్స్లో యాడ్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఇదంతా కూడా చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. మనం కొంచెం ఆరబెట్టేస్తే పొడి పొడిగా వచ్చేస్తుంది నలిపితే, కానీ ఇట్లా వేసేసుకున్నా కానీ ఇబ్బంది లేదు. ఇది చాలా నెలలే అయింది. మీకు అంతకుముందు ఒక కంపోస్ట్ వీడియో చూపించాను, దాంట్లో ఉంటుంది. నేను ఇదంతా వాడేశాక ఇదంతా తీసేసి దేంట్లోనే స్టోర్ చేసుకొని మళ్ళీ యువతల దాంట్లో ఉన్నదంతా కూడా ఇందులో ఫిల్ చేస్తానన్నమాట. దాంట్లో అడుగునంతా కూడా పైకి వస్తుంది కదా, అప్పుడు అది దాని మీద కొంచెం మట్టి వేసేసానంటే మళ్ళీ వాడుకోవడానికి బాగా పనిచేస్తుంది. ఇట్లాగా మనకి అదంతా కూడా ఓల్డ్ అయిపోతుంది బాగా. పైది ముందర వేసి ఉంటాం కదా, ఇదంతా కూడా పైది అంత ఏ మెత్తగా అయిపోలేదు. ఇంకా కొంచెం ఆకులు ఉన్నాయి, అయినా కానీ వాడుకోవడానికి పనికొస్తుంది. కానీ నేను మళ్ళీ దీంట్లో అంతా తిరగేస్తాను. తిరగేసినప్పుడు అడుగుదంతా కూడా పైకి వస్తుంది కాబట్టి దాంట్లో మట్టి వేసేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నమాట. అలా చేస్తూ ఉంటాను. తర్వాత చూడండి వర్షం వస్తుంది కదా, రెయిన్ వాటర్ అందులోకి వెళ్లకుండా నేను పైన పాలిథిన్ కవర్ అయితే కప్పేసి ఉంచుతాను. చూడండి ఇందులో అయితే ఈ పౌడర్ కనిపిస్తుందా, ఇందులో నేను ట్రైకోడర్మా విరిడి, సూడోమనాసు, వ్యామ్ పవర్ మరియు వేపపిండి కలిపానండి. ఇదంతా కూడా మొత్తం అంతా మిక్స్ చేసుకొని చూడండి నల్లగా ఉంటుంది అన్నమాట వ్యాము. ఇది వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ట్రైకో పవర్, సూడోమనాసు, వేపపిండి ఈ మూడు కూడా వేరుకుళ్ళు రాకుండా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది మంచి శిలీంద్రం అన్నమాట, బ్యాక్టీరియా. ఇవి బట్టిలో వృద్ధి చెందుతాయి, అందుకని ఇది వేస్తున్నాను. ఈ గులాబీ మొక్కలు చాలా సంవత్సరాల పాటు ఉంటాయి కాబట్టి వేరుకుళ్ళు అనేది రాకుండా ఉంటుంది, అందుకని నేను ఇది కలుపుతున్నాను. ఇవన్నీ కూడా మిక్స్ చేసి డబ్బాలో పెట్టుకొని, ఇదంతా కూడా కిచెన్ వేస్ట్ తయారు చేసిన మట్టి, మీకు అంతకుముందు చూపించాను కదా. ఈ కుండీలో కిచెన్ వేస్ట్ ఎక్కువ వేసి చేశానని దీంట్లో 2 స్పూన్లు అయితే ఇది యాడ్ చేసేసి బాగా కలిపేస్తున్నాను. బాగా మొత్తం అంతా కూడా కలిసేటట్టు ఈ కిచెన్ వేస్ట్, ఈ మట్టి తడిగా కూడా ఉన్నది. ఈ రోజ్ ప్లాంట్ అయితే నాటేస్తాను. ఇవన్నీ వేసేసి చూడండి అందులోనే బాగా కలిపేస్తున్నాను నేను. మెత్తగా ఉంది బాగా, కిచెన్ వేస్ట్ అయితే బాగా తయారైందన్నమాట. మనం ఇలా కనుక మొక్క నాటుకున్నామంటే చాలా చక్కగా పెరుగుతుంది. ఆ తర్వాత మనం దీనికి పోషకాలు ఇస్తూ ఉంటే మనకి మంచి పువ్వులు, సైజు కూడా పెద్ద సైజులో వస్తాయి. నర్సరీలో చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ అయితే బాగా వచ్చింది కదా, అలాగే మనకి కూడా రావాలంటే మనం ఎప్పటికప్పుడు పోషకాలు ఇస్తూ ఉండాలి. నేనైతే ఈ పౌడర్ అయితే మొత్తము అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాక, తర్వాత నేను ఈ ఎర్రమట్టి లీఫ్ కంపోస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసి మొక్క అయితే నాటి చూపిస్తాను మీకు. నేను రకరకాలుగా మొక్కలు అయితే నాటుతూ ఉంటాను. ఇట్లా మనకి ఏ ఎరువు అందుబాటులో ఉంటే అది వాడుకొని మనం మొక్కనైతే నాటుకోవచ్చు. చూడండి నేను ఇదంతా కూడా వేశాను కదా,
ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేస్తాను. ఇవన్నీ కూడా కర్ర ముక్కలు కనిపిస్తున్నాయా, మామిడి కర్రలు చిన్న చిన్న కొమ్మలు అన్నీ కూడా అట్లా వేసేసాను అనమాట. అవన్నీ కూడా కంపోస్ట్ అయిపోతాయి, అందుకే మంచి బలమైన కంపోస్ట్ అయితే తయారవుతుంది. నేను నా ప్లాంట్స్కి ఇప్పటివరకు ఇదే వాడుతున్నాను. నేను ఎక్కువ మట్టి తీసుకొచ్చుకోను, నాకు అవకాశం కూడా లేదు మట్టి తీసుకొచ్చుకోవడానికి. నేను ఇట్లాగే రిపీట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఈ లీఫ్ కంపోస్ట్ ఎక్కువ వాడుకుంటాను, అందుకే ఏ మొక్క పెట్టినా కానీ చాలా బాగా వస్తాయి. ఇదంతా కూడా మళ్ళీ ఇందులో అంతా కూడా మిక్స్ చేస్తున్నాను. అది మిక్స్ చేసేసి ఇప్పుడైతే మనం తీసుకొచ్చుకున్న ప్లాంట్ అయితే నాటేసుకుందాం. అయితే మనం నర్సరీ నుంచి ఏ ప్లాంట్ కొనుక్కొచ్చుకున్నా కానీ ఎమ్మటే నాటుకోవద్దు, పక్కన పెట్టేసుకొని దాంట్లో నత్తలు కానీ జల్లెలు కానీ ఏమన్నా ఉన్నాయేమో అబ్జర్వ్ చేసి ఏమీ లేవని నిర్ధారించుకున్నాక మాత్రమే నాటుకోవాలి. పైగా మొక్క కూడా మన ఇంట్లో మన పెరట్లో కానీ మన టెర్రస్ గార్డెన్కి కానీ మొక్క కొంచెం అలవాటు కావాలి. ఎమ్మటే పెట్టేసుకున్నామంటే అది షాక్కి గురవుతుంది. వాళ్ళు అప్పుడే నాటి తీసుకొచ్చి అమ్ముతారు కాబట్టి ఎక్కువ వాళ్ళు నాటి మళ్ళీ దీంట్లో ఎమ్మటే మనం నాటినా కానీ మొక్కలు పాడవుతాయి. అందుకని ఒక వారం రోజులన్నా పక్కకు పెట్టేసుకుని తర్వాత నాటుకోవడం మంచిది. చూడండి, నేనైతే ఇవన్నీ కలిపేసుకొని కొంచెం మరీ ఎక్కువ లోతు కాకుండా కుండీలో సగభాగానికి పైగా నాటుతున్నానన్నమాట. కొంచెం సాయిల్ తీసేసి ఈ ప్లాంట్కి కొంచెం సాయిల్ ఉంటుంది కదా, అందుకని కొంచెం కొద్దిగా లోతు తీసాను. ఆ తర్వాత మనం ఈ కవర్ని అయితే జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. అడుగున దాకా వచ్చాయి, దీనికి వేర్లు అయితే చూపిస్తాను మీకు. జాగ్రత్తగా మట్టి డిస్టర్బ్ అవ్వకుండా తీసుకోవాలి. అయితే నేనైతే నర్సరీ నుంచి తీసుకొచ్చాక నీళ్ళైతే వేయలేదు, మాకైతే వర్షాలు కంటిన్యూగా డే అండ్ నైట్ పడుతూనే ఉన్నాయి. ఈరోజు కొంచెం తగ్గింది, అందుకనే మీకు ఇది ఎలా నాటుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, కవర్ అయితే జాగ్రత్తగా తీసుకోవాలి. కింది అడుగు కవర్ అడుగు వరకు కూడా వేరు వచ్చేసింది అన్నమాట. అదిగోండి చూడండి, కనిపిస్తుందో వేరు ఎలా బయటకు వచ్చిందో, అంత బారు వేరు. కట్ అయిపోయింది అనుకోండి మనకి మళ్ళీ మొక్క నాటుకోవడం లేట్ అవుతుంది అన్నమాట. దానికి ఉన్నదే సన్నగా వేర్లు, చిన్న వేర్లు, పైగా ఇది చిన్న కవర్లో వచ్చింది ప్లాంట్ కూడా. కొన్ని జాగ్రత్తగా అడుగున ఉన్న మట్టి కొంచెం తొలగించేసేసి నాటుతున్నాను. చాలా సన్నగా ఉన్నాయి వేర్లు. ఇలాగ సెంటర్కి కొద్దిగా పక్కకి నాటేస్తున్నాను. తర్వాత మనం మట్టి తీసి పక్కకి ఏమన్నా ఎరువులు ఇవ్వాలంటే స్థలం అనేది కావాలి కాబట్టి కొంచెం నేను అలా నాటుతున్నాను. కొద్దిగా సెంటర్ తప్పించి నాటాను అంతే. కావాలన్నా సెంటర్లో పెట్టుకున్నా కానీ చుట్టూ కూడా ఎరువులు వేసుకోవచ్చు, కానీ ఇలా అయితే మొక్కకి కొంచెం దూరం ఉంటుందని చెప్పి నేను ఇలా నాటుతున్నాను అన్నమాట. ఇలా నాటుకొని కొంచెం ప్రెస్ చేసేసి లైట్గా వాటరిస్తే సరిపోతుంది. ఆల్రెడీ మట్టి అంతా కూడా బాగా తడిగా ఉంది కాబట్టి నేను కొంచెమే వాటర్ ఇస్తున్నాను. మనం ఎప్పుడు మొక్క నాటుకున్నా కానీ లైట్గా వాటర్ ఇస్తే బెటర్. పొడిగా ఉంటే ఎక్కువ ఇచ్చుకోవచ్చు, కానీ తడి ఉంటే మాత్రం కొద్దిగా వాటర్ ఇస్తే సరిపోతుంది. గులాబీ మొక్కకి ఎక్కువ నీళ్లు వేయకూడదు, అట్లా అని తక్కువ ఉండకూడదు అన్నమాట. తేమ అనేది ఎప్పుడూ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనకి చక్కగా పెరుగుతుంది. చూసారు కదా ఈ వీడియో నచ్చిందా మీకు, ఎట్లా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.